వ్యవసాయ రంగానికి విద్యుత్తును మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులోకం చాలా నలిగిపోయింది కాబట్టి, నష్టపోయింది కాబట్టి, కష్టపడ్డది కాబట్టి వాళ్ళను ఆర్థికంగా స్థితిమంతులం చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం మేము అనేక చర్యలు చేపట్టినాం. ఆ చర్యలలో భాగంగా నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ కూడా 24 గంటలు సరఫరా చేస్తూ ఉన్నాం. కానీ మీరేమో నూతన వ్యవసాయ చట్టం తెచ్చి, ఖచ్చితంగా కరెంటు చట్టం తెచ్చి, వ్యవసాయ చట్టాలే కాకుండా నూతన కరెంటు చట్టం తెచ్చి దాని మీద రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మీటర్లు పెట్టండి, ప్రతి బోర్ దగ్గర మీటర్ పెట్టండి, ప్రతి దగ్గర మీటర్ పెట్టండి అని మీరు చెప్తా ఉన్నారు. మాకు కెపాసిటీ ఉంది, మా రైతులకు మేము ఉచితంగా సరఫరా చేసుకుంటామని మేము చెప్తా ఉన్నాం. ఏ రాష్ట్రాలు అయితే ఇట్లా ఇస్తాయో వాళ్ళని మీరు అనవసరంగా ఒత్తిడి గురి చేయవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తెచ్చినటువంటి విద్యుత్ చట్టం మీద ఇలా విద్యుత్ కార్మికుల ఆందోళనతో ఉన్నారు, ప్రజల ఆందోళనతో ఉన్నారు, మరీ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉంది. మేము మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేము, మీరేమో పెట్టాలని ఒత్తిడి తెస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మీ చట్టం అమలు చేయమంటే మా మీద భయంకరమైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మాకు వచ్చే నిధులు నిలిపేస్తామని ఇంకో రకమైనటువంటి పద్ధతి కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది నియంత్రణతో వైఖరి అవుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని హక్కులు బాధ్యతలని, కాబట్టి రాష్ట్రాల మీద మీరు రుద్దద్దు. మీరు ఎట్టి పరిస్థితులలో మీ పాలసీ మంచిదని ఒకవేళ మీ పార్టీ ప్రభుత్వాలను కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే మీరు చేసుకోండి, కానీ అందరి మీద రుద్దే విధంగా ఒక కఠినతరమైన చట్టం తెచ్చి మెడ మీద కత్తి పెట్టే ప్రయత్నం మాత్రం చేయవద్దని, ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విద్యుత్ చట్టం ఇంకా పాస్ అయ్యే దశలో ఉంది, పాస్ కాలేదు. అది పాస్ అయితే కూడా చాలా తీవ్రతరమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతుంది. మళ్ళీ ఒకసారి రైతులంతా కూడా బజార్లో పడతారు, ఇది గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలలో కొన్ని గంటల పాటు లేదా మాలా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు రైతాంగానికి. అది ఒక గొప్ప భరోసాగా ఉంది రైతులకు. ఆ రైతుల నోట్లో మట్టి కొడతాం, మీరు మీటర్లు పెట్టాల్సిందే అనే జబర్దస్త్ పద్ధతిలో ఈ విద్యుత్ చట్టం ఉంది కాబట్టి ఆ విద్యుత్ చట్టాన్ని కూడా దయచేసి వెంటనే విత్డ్రా చేసుకోండి. అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. బాయిల కాడ మీటర్లు పెట్టండి, బోర్లకు మీటర్లు పెట్టండి అనే చాలా దుర్మార్గమైన చర్య, అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య. కాబట్టి దాన్ని కూడా ఈ చట్టాలతో పాటు పార్లమెంట్ నుంచి అది పాస్ చేయకుండా వాపసు తీసుకోవాలి. మేము టీఆర్ఎస్గా డెఫినెట్గా ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. లోక్సభలో, రాజ్యసభలో మాకున్న శక్తి మేరకు